మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. పిల్లల రాజ్యాధికారం కోసం ఆవిడ ఉండిపోయింది. ఆ కుంతీదేవి క్లేశపడకూడదని, ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనుడు పెట్టిన అన్నం తినలేదని, దుర్యోధనుడు కళ్ళ ముందు తిరుగుతూ ఏదైనా మాట అంటే ఆమె ఆక్రోశిస్తుందని, తన ఇంటిలో ఉంచుకున్నటువంటి ఔదార్యము కలిగినటువంటి వాడు విదురుడు. అందుకే మనుష్య రుణం తీర్చుకున్నవాడు మహాభారతంలో విదురుడు ఒకడు. ఆపదలలో ఉండగా నిజంగా ఆదుకుని నిలబడినవాడు. అందుకే కుంతిని తన వద్ద తన ఇంటిలో ఉంచుకుని వెళ్ళిపోతున్న పాండవులతో ఒక మాట అన్నాడు, వాళ్ళు నిరుత్సాహపడిపోతారేమోనని. అటువంటప్పుడు మళ్ళీ ఉత్సాహాన్ని ప్రోది చెయ్యాలి. చూడండి, ఒక్కొక్క పని చేసేటప్పుడు ఆ పని ఆశాంతము చెయ్యడానికి కావలసినంత శక్తి పుంజుకునేటటువంటి పదార్థాన్ని ప్రేమతో పెడతారు. అమ్మ ఏదో పరీక్షకు బయలుదేరతారు పిల్లవాడు. ఒక పూర్వం అంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్నవాడు కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళి ఎక్కడో పరీక్ష రాసి మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఆ వెడుతున్నప్పుడు నడవాలి, వెళ్ళాలి, మళ్ళీ నడిచి వెనక్కి రావాలి, ఎండ తట్టుకోవాలి, పరీక్ష రాయాలి. దీని శక్తి కోసం అమ్మ పరమ ప్రేమతో పెరుగన్నం పెట్టేది. అమ్మ పెట్టిన పెరుగన్నం, అమ్మ పెట్టిన చద్యన్నం అంత శక్తివంతం. అమ్మ పెట్టిన చద్యన్నంలా వాళ్ళకి 13 సంవత్సరాలు ఊంచుకోవడానికి కావలసినటువంటి గొప్ప గొప్ప విషయాలతో కూడుకున్న లఘు సందేశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి గంటలు గంటలు మాట్లాడే అవకాశం ఉండదు. అంత ఉత్సాహాన్ని నింపుతూ ఒక మాట చెప్పాడు. ధర్మరాజు వంక చూస్తూ, ధర్మజ్ఞుడవు నీవు పేర్మి, పరాక్రమధనుడు భీముండు, ఇంద్రతనయుడు అఖిల యుద్ధ విశారదుండు ఇద్దయచోనిధి, నకులుడు అర్ధాఢ్యుండు, ప్రకట బుద్ధి ఎంతయు సంయమవంతుడు సహదేవుడు, ఆధ్యాత్మ విద్య నారాజ్యుడెందు అనఘుండు ధౌమ్యుండు, వినుతార్థ ధర్మంబులందు విచక్షణ సుందరాంగి ద్రుపద తనయ, ఇట్లు విపుల గుణాళి అన్యోన్యహితుల రగుట అన్యులుర్వినాదరింపగాక భేదింపనోపెడువారు కలరి మిమ్ము ధీరమతుల. ధర్మరాజు వంక చూస్తూ అన్నాడు, ధర్మజ్ఞుడవు నీవు పేర్మి, ధర్మం తెలిసి ఉన్న వాళ్లలో అగ్రగణ్యుడివి ధర్మరాజా నువ్వు, పరాక్రమంలో భీముడు, ఇంద్రతనయుడు అఖిల యుద్ధ విశారదుండిద్ధ యశోనిధి, ఈ అర్జునుడున్నాడే విలువిద్యలో సాటి లేనిటువంటి వాడు, నకులుడు అర్ధాఢ్యుండు న్యాయమైనటువంటి బుద్ధి కలిగినవాడు, న్యాయం గురించి బాగా తెలుసున్నవాడు, ప్రకట బుద్ధినెంతయు సంయమవంతుడు సహదేవుడు, తెలివి కలిగినటువంటి వాడు, సంయమనాన్ని కలిగినటువంటి వాడు సహదేవుడు, ఆధ్యాత్మ విద్యలో అంటే ఆత్మ సంబంధమైన విద్యలో చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞాశాలి పురోహితుడైనటువంటి ధౌమ్యుడు, భర్తలని ఎలా అనుగమించాలో తెలిసినటువంటి ధర్మమునకు ఆలంబనమైనటువంటి తల్లి మహాపతివ్రత సుందరాంగి, ఇదిగో ఈ ద్రౌపదీదేవి, అటువంటి మీ 5 ఎక్కడ ఉన్నారో అక్కడ సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ఎదిరించి బ్రతికి సుఖంగా ఉండగలిగిన వాడు ఉంటాడో, అంటే ఇప్పటికీ బాగున్నారేమో కానీ శాశ్వత సుఖములు వాళ్ళవి కావు, మీవే అవుతాయి సుమా, ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది సుమా అని రామాయణంలో కౌసల్యాదేవి ఎలా రామచంద్రమూర్తిని పిలిచి ఆ ధర్మం గురించి చెప్తూ ధర్మానుష్ఠానం చెయ్యి తప్పకుండా నువ్వు వృద్ధిలోకి వస్తావని చెప్తుందో, ఈ ధర్మాన్నే నువ్వు నమ్ముకో, ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు, ఈ ధర్మాన్ని నువ్వు నియమంతో పట్టుకో, అది నిన్ను కాపాడుతుంది అంటుంది. అలా ఇక్కడ కూడా మీ 5 కలిసి ఉండగా పృథివిలో మిమ్మల్ని ఎదిరించగలిగిన వాళ్ళెవరు, మీతో తలబడగలిగిన వాళ్ళెవరు, ఎప్పటికైనా విజయం మీదే అని ఆశీర్వచనం చేశాడు. వాళ్ళ 5 వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు పిలిచి అడిగితే వాళ్ళు 5 ద్రౌపదీదేవి ధౌమ్యుడితో కలిసి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని విదురుడు వర్ణించి చెప్పాడు ధృతరాష్ట్రుడికి. వదన సరోజంబు వస్త్రాంతమున కప్పికొని ఏగ ధర్మనందనుడు,
మరియు భీమబాహులు రెండు పెద్దలుగా చాచి ఘనసత్తుడమ్మరుత్తనయుడెరిగే ఇసుము చల్లుచు సమరేంద్రపుత్రుడు ఓయే భూరేణు లిప్త శరీరుడగుచు నకులుండుచనియే మానక లజ్జ చేసి అధోవక్త్రుడై సహదేవుడెరిగే వికృత కేశభరము వ్రేలంగ ద్రౌపది సనియే రౌద్రయామ్య సామ గాన ముఖరితాస్యుడగుచు మ్రోలధౌమ్యుడేగే సకల జనులు శోక జలధితేలా. ఆ పాండవులు వెళ్ళిపోతుంటే హస్తినాపురంలో ఉన్నటువంటి సకల జనులు కూడా దుఃఖసాగరంలో తేలిపోయారు. వాళ్ళు ప్రజలలో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళయా, ఇంతమంది ప్రజలు ఏడుస్తున్నారంటే నిన్ను కట్టి కొడపదా. వాళ్ళు వెళుతున్నప్పుడు ధర్మరాజు గారు ముఖం మీద బట్ట వేసుకుని ఎవరికీ కనపడకుండా ముఖం మీద బట్ట వేసుకుని వెళ్ళాడు. వదన సరోజము వస్త్రాంతమున కప్పికొని ఏగె ధర్మనందనుండు. అలా ఆయన ఎందుచేత వెళ్ళాడు అని అనుమానం వస్తుంది కదా ధృతరాష్ట్రుడికి, ఎందుకు అలా ముఖం మీద బట్ట వేసుకుని అంటే రాజ్యమంతా పోయింది, నేను జూదమాడాను, భార్యని కూడా పణంగా పెట్టాను ఒకప్పుడు, మళ్ళీ ఆమె వరాల వల్ల విడుదల పొందాను, అంతేకాదు ఇప్పుడేమో మళ్ళీ ఓడిపోయాను, అరణ్యవాసం అజ్ఞాతవాసం వచ్చాయి, ఏమిటి జూదరి, ఏమిటి వ్యసనం అనుకుంటారేమో అని ముఖం మీద బట్ట కప్పుకోలేదు. ఆయన అంత బాధపడుతుండగా అధార్మికంగా మోసం చేసి ఇలా చేశారే అనుద్యూతానికి కూడా పిలిచి అని ఆయన కోపం కంటిలోంచి బయటకు వస్తుండగా ఆయన చూస్తూ వెడితే ఎదురుగుండా ఉన్నవన్నీ దగ్ధమైపోయి బూది కుప్పలుగా పడిపోతాయి. అలా పడిపోకుండా ఉండడానికి ముఖానికి వస్త్రం కప్పుకుని వెళ్ళాడు. అటువంటి తేజోమూర్తితో ఆడుకుంటున్నావు కాబట్టి వదన సరోజంబు వస్త్రంతమున కప్పికొని ఏగె ధర్మనందనుడు మరియు భీమబాహులు రెండు పెద్దలుగా చాచి ఘనసత్తుడమ్మరు తనయుడరిగే. ఆ భీమసేనుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు రెండు చేతులు బాగా ఇలా చాపి వెళ్ళాడు. ఎందుకని అంటే ఆ భీముడు చేతులు బాగా పొడవుగా ఉంటాయి, ఇంత పొడవైన చేతులు ఉన్నాయి, కానీ ఏమి ప్రయోజనం? పాండవులు కౌరవులు కలిసి ఉంటే వీటికి ఆహారం ఏది? ఇప్పుడొచ్చింది ఆహారం, 13 ఏళ్ళు గిర్రలు తిరుగుతాయి, కలుస్తా ప్రతిజ్ఞ చేశానుగా, గదాదండాన్ని గిరగిరా తిప్పి ఇదే దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి ఏ తొడ మీద చేతితో కొట్టి వచ్చి ద్రౌపదిని కూర్చోమన్నాడో ఆ తొడలు విరగ్గొట్టి నెత్తుటి మడుగులో పడగొడతా, ఇదే చేతులతో దుశ్శాసనుడి గుండె చీల్చి నెత్తురు త్రాగి ప్రతిజ్ఞ నెరవేర్చుకుని నెత్తుటితో ద్రౌపదీదేవి యొక్క కేశభారానికి ముడివేస్తా, ఈ చేతులకు పని కల్పించాడు రా అని సంతోషంతో రెండు చేతులు చాపి భీమసేనుడు వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో ఉన్న సంకేతం అది. అలాగే ఇసుము చల్లుచు అమరేంద్రపుత్రుడు ఓయే, వెడుతున్నప్పుడు చేతిలో ఇసక పట్టుకుని చల్లుకుంటూ వెళ్ళాడు అర్జునుడు. ఎందుకు ఇసక చల్లుకుంటూ? ఎందుకు? ఏదో పిల్లలాడుకున్నట్టు కాదు, 13 ఏళ్ల తర్వాత తిరిగి రణభూమిలో కలుసుకుంటాం దుర్యోధన, అప్పుడు తప్పుకోవడానికి అవకాశం ఉండదు, జూదమిచ్చటనాడంగా రాదు సుమ్మి, అక్కడ జూదమాడడానికి ఉండదు, అక్కడ బాణాలు వేస్తాను. ఆ బాణాలు ఎలా వేస్తానో తెలుసా? ఇసక చల్లితే రేణువులు లెక్కబెట్టగలవా? నా ధనస్సుకి అక్షయ బాణధూనీరములలోంచి తీసి తుడిగి విడిచిపెట్టిన బాణముల యొక్క పరంపర లెక్క పెట్టలేని ఇసక రేణువుల్లా వచ్చి పడిపోతే నీ అక్షౌహిణీల సైన్యం నశించిపోతుంటే అప్పుడు ఏడుద్దు గానివి దుర్యోధన అని చెప్పడానికి ఇసుక చల్లుతూ అర్జునుడు వెడుతున్నాడు. అలాగే భూరేణులిప్త శరీరుడగుచు నకులుండుచనియే, ఆ నకులుడు వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా మట్టి రాసుకుని వెళ్ళాడు. ఎందుకు మట్టి రాసుకోవడం అంటే నకులుడు అపారమైనటువంటి అందగాడు, ఇంత అందగాడు ఇలా ఏడుస్తూ వెడుతున్నాడా? పైబట్టలు కూడా తీయించేశారు ఆ ధర్మరాజాదుల చేత కౌరవులు. ఇలా వెడుతున్నారా ఇంత అందగాడే అని ప్రజలందరూ ఏడుస్తారేమో, ఇంతమందిని ఏడిచేటట్టుగా వెళ్ళడం ఎందుకని ఎవరో గుర్తుపట్టకుండా ఒంటికి మట్టి రాసుకుని నకులుడు వెళ్ళాడు. అంటే వాళ్ళ రూప సౌందర్యాలు కూడా అంత గొప్పవి, ఇంతమందిని ఏడ్పించి నువ్వు ఏం మూట కట్టుకుంటావయ్యా ధృతరాష్ట్ర మహారాజా, చెప్పకుండా చెప్తున్నాడు మహానుభావుడు. కాబట్టి ఇలా బాధపడుతూ మహానుభావుడు నకులుడు వెళ్ళాడు. ఆనక లజ్జ చేసి యథోవక్త్రుడై సహదేవుడెరిగే, సహదేవుడు వెళ్ళేటప్పుడు ఇలా తల ఉంచుకొని ఇలా అసలు పైకెత్తకుండా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? బాధపడుతున్నటువంటి సహదేవుని యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి కీడు జరుగుతుంది, ఆయనని బాధే పెట్టకూడదు, అంత మంచివాడు.
అటువంటి సహదేవుడి ముఖాన్ని చూస్తే ప్రజలకి కీడు కలుగుతుందని ముఖాన్ని ఉంచుకొని పెడుతున్నాడు. ఆయనంత మంచితనంలో పెడుతున్నాడు, మరి ఆ సహదేవుడికే కీడు తలపెట్టిన మీరేమైపోతారు? చెప్పక చెప్తున్నాడా లేదా? ఏమి మూట కట్టుకుంటున్నావు ధృతరాష్ట్ర? శకునిని నమ్ముకుని ఏదో పొందాననుకుంటున్నావు. చెప్పాను విన్నావా, ఏమైపోతావో తెలుస్తోందా? అందుకెళ్ళారు అలా వాళ్ళు వెళ్ళినప్పుడు, అక్కడతో పోలేదు. వికృత కేశభారంభు వ్రేలంగ ద్రౌపది సనియే, తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని ద్రౌపదీదేవి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలుసాలా? రేపు పొద్దున్న నీ నూర్గురు కొడుకుల యొక్క భార్యలు, నూర్గురు కోడళ్ళు ఇలాగే తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని భర్తల యొక్క శవాలు వెతుక్కుంటూ యుద్ధభూమికి ఎడతారు. ఇది తప్పదు, మహాపతివ్రతని నా నడక చేత చెప్తున్నా. నా తర్వాత మీరు కూడా అంతఃపురంలోంచి ఇలాగే వెడతారు. నేను వెళ్ళిన దానిని తిరిగి వస్తా, పట్టాభిషేకం చేసుకుంటా, ఐదుగురు పాండవుల ఇల్లాలిగా పరమశోభతో నిలబడతా. కానీ మేము తిరిగి వచ్చిన తర్వాత మీరు వెళ్ళడం మాత్రం నాలా తిరిగి రావడం ఉండదు. మీరు తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని యుద్ధభూమిలో భర్తల శవాలు చూడ్డానికి ఎడతారని చెప్పి చెప్పడానికి ద్రౌపదీదేవి అలా వెళ్ళిందయ్యా. అంతేకాదు, రౌద్ర యామ్య సామ గాన ముఖరితాస్యుడుగు చుమ్రోల ధౌమ్యుడేగే, వాళ్ళ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు వెడుతున్నప్పుడు సామమంత్రములను గానం చేస్తూ వెళ్ళాడు. అందులో యమ సంబంధమైన మంత్రములు, రుద్ర సంబంధమైన మంత్రములను గానం చేశాడు. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే, ఇవాళ పురోహితుడుగా వీళ్ళ వెంట వెడుతూ నేను ఈ సామగానం చేస్తున్నాను, వీళ్ళు తిరిగి వస్తారు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది. జరిగిన తర్వాత ఎన్ని కోట్ల మందో పీనుగా పెంటలుగా పడిపోతారు. పడిపోయిన తర్వాత ఎంతమంది బ్రాహ్మణులు వచ్చి వాళ్ళందరికీ కూడా ఉత్తరక్రియలు చేయడం కోసం ఇవే మంత్రాలని ఇదే భూమి మీద సమగానం చేస్తారు. రాబోయే కాలంలో ఒకరిద్దరు కాదు, కోట్ల మంది పీనుగు పెంటలుగా పడిపోతారు. ఇక ఆ తర్వాత ఇక్కడ జరిగే మంత్రాలు ఇవే అని చెప్పడానికి ధౌమ్యుడు అటువంటి మంత్రాలని సమగానం చేస్తూ వెళ్ళాడు. వాళ్ళందరూ అలా విడుతుండగా సకల జనులు శోక జలధి తేలి, ఈ హస్తినాపురంలో ఉండేటటువంటి జనులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారయ్యా, అలా వాళ్ళు వెళ్ళారయ్యా అని చెప్తే ధృతరాష్ట్రుడు నిట్టూర్చి ఊరుకున్నాడు తప్ప ఇప్పటికైనా వెనక్కి పిలుద్దాం, ఇది ఎక్కడికెడుతుందో చిట్ట చివరికి అన్న ఆలోచన మాత్రం తెచ్చుకోలేదు. కానీ విదురుడు ఇప్పటికైనా ఆఖరి అవకాశం పొలిమేర దాటలేదుగా, ధర్మాత్ములు కదా, పిలిస్తే మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాళ్ళు కాదు కదా. అందుకని ఇప్పటికైనా నా మాట విను, వగవనేటికి ఇంకనైనను వరలం పిలిపించి ఈ జగతి ఎప్పటి ఎట్ల ఏలుచు సంతసంబుననుండగా జగదీశ్వరా పంపు, వంచన చన్నే అన్యుల సంపదల్ మిగిలి చేకొన ఇట్లు చేసిన మిత్తురే మదినుత్తముల్. ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పటికైనా నా మాట విను, మించిపోయినటువంటి కాలం కాదు. ఎందుకో తెలుసా? ఆ వెళ్ళినటువంటి పాండవులు ఉత్తములు, నీ ఎందు అపారమైనటువంటి ప్రేమ కలిగిన వారు. మనసులో ఏదో పెట్టుకుని నువ్వు వెనక్కి పిలిచినా సరే రామనేటటువంటి వాళ్ళు కారు. పెద్దనాన్న గౌరవంతో మళ్ళీ తిరిగొచ్చి అన్నీ మరిచిపోయేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు. అందుకే అటువంటి మెత్తని మనసున్నటువంటి పాండవుల్ని వెనక్కి పిలు. వగవగ నీటికి ఎందుకు ఏడుస్తావు? ఏడిచేం సాధిస్తావు? నిజంగా నువ్వు శాశ్వతంగా ఎడవకుండా ఉండాలంటే నేను చెప్పిన మాట విను. విన్నాడా? ఏమయ్యాడు చిట్ట చివరికి? కాబట్టి వారలం పిలిపించి ఈ జగతినెప్పటి ఎట్ల ఏలుచు సంతసంబుననుండగా జగదీశ్వరా పంపు, ఇప్పటికైనా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చే, నీ కొడుకు రాజ్యం నీ కొడుక్కి, ఇటువంటి ధూర్త పనులు చెయ్యొద్దు అని కట్టడి చేయి, శాసనం చేసి నీ బిడ్డల్ని నియంత్రించు. వాళ్ళు వీళ్ళు కలిసి చక్కగా రాజ్యం ఏలుకుంటుంటే, నీ బిడ్డలందరూ సంతోషంగా ఉంటే, ఇంతమంది బిడ్డల్ని కన్న తండ్రిగా 105 పరాక్రమవంతులైన బిడ్డలు నీకు తోడుగా ఉండగా ఈ భూమిలో నిన్ను కన్నెత్తి చూడగలిగిన వాడు ఉంటాడయ్యా? సంతోషంగా జీవించవయ్యా? వంచన చన్ని, మోసం చేసి ఎంతకాలం బ్రతుకుతావు? కట్టి కొడపదా? సర్వనాశనం అయిపోవా? ఆ రోజున ఏడవవా? వాళ్ళు పొలిమేర దాటిపోతే ఇక నీ చేతిలో అన్ని రకములైనటువంటి ఆయుధములు జారిపోయినట్టేగా, తొందరపడు, వాళ్ళని వెనక్కి పంపించు.
అన్యుల సంపదలు మిగిలి చేకొననిట్లు చేసిన మిత్రురే మదినుత్తముల్ అన్యాయంగా అధార్మికంగా కపట జ్యూతంలో ఇలా శకునిని అడ్డుపెట్టి అమాయకుణ్ణి చేసి ధర్మరాజుని అరణ్యవాస అజ్ఞాతవాస నియమాలను విధించి అనుజ్యూతమాడి వాళ్ళని పంపించి బాధ పెడితే ఉత్తములైనటువంటి వాళ్ళ మనసు నొచ్చుకుని నిన్ను తలుచుకున్నప్పుడు చీ అనరా, అది నీకు ఆశీర్వచనమా, శ్రేయస్సా, నీకు వృద్ధిలోకి వచ్చే కారణమా, నీ బిడ్డల యొక్క శ్రేయస్సుకి కారణమా? ఆలోచించవయ్యా ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పటికైనా వాళ్ళని పిలిచి ఇద్దరికీ ఇవ్వవలసినటువంటి రాజ్యభాగములనిచ్చి హాయిగా సంతోషంగా బ్రతకవయ్యా, నా మాట వినవయ్యా అన్నాడు. అన్నీ విని ఒక్కసారి నిట్టూర్చాడు. మళ్ళీ వాళ్ళు బయలుదేరిపోయారు కదూ, ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చేస్తారో, ఏం తర్వాతి అడుగు వేస్తారో, తన పిల్లలేమవుతారో తెలుసుకోవాలనిపించింది. చెప్పగలిగినవాడు దార్శనికుడు, భవిష్య దృష్టి కలిగినవాడు, నిష్పక్షపాతంగా మాట్లాడేవాడు. నీ చెప్పింది నువ్వు విన్నావా అనకుండా మంత్రిగా తన కర్తవ్యం నెరవేర్చగలిగినవాడు విదురుడు. అందుకే మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకి పిలిచి విదురుడి దగ్గరే తెలుసుకుందాం పాండవ ప్రయత్నాలు అని ధృతరాష్ట్రుడు నిర్ణయించుకుని ఉన్నాడు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నిన్న మీకు మనవి చేశాను, రాని వాళ్ళు నిన్న ఎవరైనా ఉంటే వింటారని చెప్తున్నాను. నీరాజనం ఎందుకు ఇస్తారంటే జ్వాలలోకి ఈశ్వర శక్తి ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తే ఈ కన్ను తొందరగా జ్వాల యొక్క దర్శనం చేస్తుంది. మీరు అక్కడ కూర్చుని అంతా విన్న తరువాత విదురుడి లాంటి మహానుభావుడి గురించి చెప్తుంటే కృష్ణుడు చెవి ఒగ్గి విని సంతోషిస్తాడు. మళ్ళీ కృష్ణ దర్శనానికి వెళ్ళడం కష్టమవుతుందని, మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళడం మీకు ఇబ్బంది కలుగుతుందేమో అని హారతి తీసుకొచ్చి వేదిక మీద చూపిస్తారు. చూపిస్తే కన్ను తొందరగా ఎంత దూరం నుంచైనా హారతిని చూస్తుంది. అప్పుడు గుడిలోకి వెళ్ళి కృష్ణ దర్శనం చేసి వెళ్ళినట్టు. దానివలన భారత శ్రవణ ఫలితం పూర్ణంగా సిద్ధిస్తుంది. అందుకొరకు మీ అందరి ప్రయోజనం కోసమే హారతి తెస్తున్నారు. ఒక్కసారి ఎక్కడ వాళ్ళక్కడ కూర్చుని నీరాజనం తీసుకుని బయలుదేరుతుండండి. నేను మీ మంచి కోసం చెప్పిన మాట సుమండి. స్వస్తి.